వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్. అన్నీ తెలిసిన ఉపాధ్యాయుడే ఎన్నికల నిబంధన ఉల్లంఘనకు పాల్పడ్డాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ఒక విద్యావంతుడు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించాడు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రాన్ని ఫోటో తీశారు. చిలుకూరు ప్రభుత్వ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో జరిగిన ఈ సంఘటనతో ఎన్నికల అధికారులు అతని ఓటును రద్దు చేసి అతనిపై కేసు నమోదు చేయించారు. వివరాల్లోకి వెళ్తే వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పేపర్ను మొబైల్ ఫోన్లో ఫోటో తీశారు ఉపాధ్యాయుడు. జనగామ జిల్లా చిలుకూరులోని 11వ నెంబర్ పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన మనోహర్ అనే ఉపాధ్యాయుడు తన ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో మొబైల్ ఫోన్తో బ్యాలెట్ పత్రాన్ని ఫోటో తీశారు. అది గమనించిన ప్రిసైడింగ్ అధికారి అనిత అతని నుండి మొబైల్ ఫోన్ను బ్యాలెట్ పత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక ఫోన్ నుండి బ్యాలెట్ పత్రాన్ని తీసిన ఫోటోలు డిలీట్ చేయడంతో పాటు అతని ఓటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ బ్యాలెట్ పత్రాన్ని ఫోటో తీసిన మనోహర్పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.